ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫంక్షన్లో ఐటమ్ అనే ఒక మ్యాండటరీ ఆర్గ్యుమెంట్ ఉంది, అలాగే ఐటమ్స్ అని ఒక ఆప్షనల్ ఆర్గ్యుమెంట్ ఉంది విత్ డిఫాల్ట్ వాల్యూ ఎంప్టీ లిస్ట్. ఈ ఫంక్షన్ని యాడ్ ఐటమ్ ఆఫ్ వన్ అని కాల్ చేసినప్పుడు వన్ అనేది ఎంప్టీ లిస్ట్కి అపెండ్ అయి ప్రింట్ అయింది. మళ్ళీ సేమ్ ఫంక్షన్ని యాడ్ ఐటమ్ ఆఫ్ టూ అని కాల్ చేసినప్పుడు మనం ప్రీవియస్గా పాస్ చేసిన వన్ కూడా లిస్ట్లో ఉంది చూసారా. మళ్ళీ యాడ్ ఐటమ్ ఆఫ్ త్రీ చేసి చూద్దాం, చూసారా త్రీతో పాటు మనం ఓల్డ్ వాల్యూస్ కూడా ప్రింట్ అయ్యాయి. ఇలా ఎందుకు జరిగిందంటే లిస్ట్ అనేది ఒక మ్యూటబుల్ ఆబ్జెక్ట్. మనం ఎప్పుడైతే ఒక మ్యూటబుల్ ఆబ్జెక్ట్ని చేంజెస్ చేయడానికి ట్రై చేస్తామో ఆ చేంజెస్ అన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఆబ్జెక్ట్లోనే జరుగుతాయి, కొత్తగా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వదు. అందువల్ల మనం యాడ్ ఐటమ్ని కాల్ చేసిన ప్రతిసారి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న లిస్ట్ అప్డేట్ అవుతుంది, సో మనకి ఓల్డ్ వాల్యూస్ కూడా ప్రింట్ అవుతున్నాయి. ఇలా జరగకుండా ఉండడానికి నేనే ఈ ఫంక్షన్ లోపల ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా, ఐటమ్స్ ఇస్ ఈక్వల్ టు ఎంప్టీ లిస్ట్ అని. యాడ్ ఐటమ్ ఆఫ్ వన్ యాడ్ ఐటమ్ ఆఫ్ టూ మనకు కావాల్సినట్లు ప్రింట్ అయింది, బట్ మనం ఐటమ్తో పాటు లిస్ట్ కూడా పంపినప్పుడు చూసారా ఓన్లీ వన్ ఐటమే ప్రింట్ అయింది. సో పాస్ చేసిన లిస్ట్ అనేది వేస్ట్ అయిపోయింది. సో దీన్ని ఫిక్స్ చేయడానికి ఒక కండిషన్ రాద్దాం. ఇఫ్ ఐటమ్స్ అనేది ఎంప్టీ లిస్ట్ అయితే మాత్రమే కొత్తగా మళ్ళీ ఎంప్టీ లిస్ట్ని రీఅసైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే పర్ఫెక్ట్గా వర్క్ అయింది చూసారా, బట్ వెయిట్, ఇజ్ ఇట్ ఎ కరెక్ట్ అప్రోచ్? నో, బికాస్ నేను ఇంతకుముందు చెప్పినట్లు లిస్ట్ అనేది ఒక మ్యూటబుల్ ఆబ్జెక్ట్. మ్యూటబుల్ ఆబ్జెక్ట్ని డిఫాల్ట్ పారామీటర్స్గా యూజ్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ని ఎవరైనా ఎప్పుడైనా చేంజ్ చేయొచ్చు. మల్టీథ్రెడింగ్స్ యూజ్ చేసినప్పుడు ఈ కోడ్ అనేది ఫెయిల్ అవుతుంది. మరి దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి అంటే సింపుల్, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్గా మ్యూటబుల్ ఆబ్జెక్ట్ని తీసేసి దాని ప్లేస్లో ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ పెట్టడమే. నన్ను అనేది ఒక ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్, సో ఎంప్టీ లిస్ట్ ప్లేస్లో నన్ను అనేది రిప్లేస్ చేద్దాం, అలాగే ఈ కండిషన్లో కూడా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎవ్రీథింగ్ వర్కింగ్ ఫైన్, బట్ వెయిట్, ఆబ్జెక్ట్ కంపారిజన్ చేస్తున్నప్పుడు స్టాండర్డ్గా మనం యూజ్ చేయాల్సింది ఈజ్ ఆపరేటర్, నాట్ డబల్ ఈక్వల్ టు. సో ఇక్కడ డబల్ ఈక్వల్ టు ప్లేస్లో ఈజ్ అని పెడుతున్నా. ఇప్పుడు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్,